हरे कृष्णा। ओम नमो हेलो भगवते वासुदेवाय। ओम भगवान। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 23వ అధ్యాయం, 4వ స్కందం, 23వ అధ్యాయం, 28 శ్లోకాలు చదువుకున్నాము. ఈరోజు 29వ శ్లోకం నుంచి చూద్దామండి. సో ఇప్పటి వరకు కూడా పృథ మహారాజు, ఆయన భార్య అయినటువంటి ఆర్చి భగవద్ధామం వెళ్ళడం గురించి మాట్లాడుకున్నాము. పృథ మహారాజు వెళ్ళినటువంటి మార్గంలోనే ఆర్చి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారు సతీ సహగమనం ద్వారా. సో ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ ఏ విధంగా భర్త చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మలకి లాభాన్ని పొందుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్చి యొక్క భగవద్ధామ గమనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా భక్తి యోగంలో ఉన్నారు. పృథ మహారాజు, ఆర్చి ఇద్దరు కూడా భక్తి యోగంలో ఉన్నారు. కాబట్టి దేవతలు కూడా మాట్లాడారు వాళ్ళ గురించి. సో చాలా గొప్పగా మాట్లాడారు. మనకంటే ఉన్నతమైనటువంటి స్థానాలకు వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అంటే వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళేటువంటి దిశగా మనం గనక ఆధ్యాత్మిక కర్మలు చేస్తే మనం దేవతలతోటి కూడా మెచ్చుకోబడతాము, దేవతలు కూడా మనకి సేవలు చేస్తారు. సో దేవతారాధన చేస్తే మనం దేవతలకు సేవ చేస్తాము, ఒకవేళ మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే దేవతలే మనకి సేవ చేస్తారు. సో మనం దేవతలకి సేవించే స్థితిలో ఉండాలా, లేకపోతే దేవతలతోటి మనం సేవించబడేటువంటి స్థితిలో ఉండాలా అనేటువంటిది మన చాయిస్. సో అందుకని మనం కనుక భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి విధంగా భగవంతుడికి మాత్రమే భక్తియుత కర్మలు కనుక చేసినట్లయితే భగవత్ ధామానికి వెళ్తాము, ఇతర దేవతలు అందరితోటి కూడా గుర్తింపబడతాము. వాళ్ళతోటి వాళ్ళు వాళ్ళు తీసు వాళ్ళు వచ్చి పూలు చల్లారండి ఇక్కడ. సో ఎవరైతే ఆర్చి భగవద్ధామానికి వెళ్ళడానికి ఆమె చితిలోకి వెళ్ళినప్పుడు, సో ఆమె మీద వాళ్ళు వచ్చి పూలు చల్లడం అనేది జరిగింది. కింద చూస్తే ఆమె చితి కాలుతుంది, పైకి చూస్తే విమానాలు వెళ్తూ ఉన్నాయి. సో రెండు ఒకదాని వెనకాల ఒకటి. సో అది దేవతలు గమనించినటువంటి విషయం. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ మైత్రేయుడు ఇంకా ఏం చెప్తున్నారు. సో పృథ మహారాజు మరి ఆర్చి భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఇంకా మైత్రేయుడు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దామండి. ఈ రోజు నుంచి మైత్రేయ ఉవాచ. స్తువతీష్వమర స్త్రీషు పతిలోకం గతావధూః యం వా ఆత్మవిధాం ధుర్యో వైన్యః ప్రాపుచ్యుతాశ్రయః అనుపమ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ముని 15. విదుర, స్వర్గవాసుల పత్నులు తమలో తాము ఆ రీతి చర్చించుకొనిచుండగా మహారాణియగు అర్చి ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడగు పృదుగు పొందిన లోకమును చేరెను. సో దేవతలు వాళ్ళని చూస్తే మాట్లాడుతూ ఉన్నారు కదండి. సో ఆ సమయంలోనే ఆమె ఏ ఏ లోకానికైతే భర్త వెళ్ళాడో ఆ లోకానికి వెళ్ళారు. అంటే గమ్యం సేమ్ అయిపోయింది అన్నమాట. అంటే భార్యది భర్తది ఒకే చోటికి వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే అది అదే ఆధ్యాత్మిక కర్మంలో కనుక భర్త నియుక్తుడై ఉండి అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భర్తకి సేవ చేసినటువంటి భార్యకి ఆధ్యాత్మికంగా భర్త పొందినటువంటి స్థితిని పొందుతుంది అంటే అది ప్రూవ్ అవుతుందండి. ఇక్కడ ఆర్చి కూడా పృథ మహారాజు వెళ్ళినటువంటి గమ్యానికి చేరుకున్నారు అని. భర్తతో పాటు మరణించిన స్త్రీ అంటే భర్త చితిమండలలో ప్రవేశించిన స్త్రీ భర్త పొందడి లోకమునే పొందగలదని వేద వాజ్మయము తెలుపుచున్నది. పితృలోకము అనున్నది ఒకటి ఉన్నట్లుగా ఈ భౌతిక జగమున పతిలోకము కూడా ఒకటి ఉన్నది. కానీ ఈ శ్లోకమునందలి పతిలోకము అనే పదము భౌతిక జగత్తులోని ఏ లోకమును సూచించుట లేదు. ఏలయన ఆత్మదర్శులలో సర్వశ్రేష్ఠుడు పృథువు నిక్కముగా భగవద్ధామమునకే చేరి ఒకనొక వైకుంఠ లోకమును ప్రవేశించినాడు. మహారాణియగు అర్చి కూడా పతిలోకమునే ప్రవేశించినది. కానీ ఆ లోకము భౌతిక జగత్తునకు సంబంధించినది కాదు. భర్త పొందిన లోకమునే ఆమె కూడా పొందినది. ఈ భౌతిక జగత్తునందు కూడా భార్య భర్తతో పాటుగా మరణించచ్చు, తదుపరి జన్మమున అతనితోనే కూడి ఉండగలదు. అదే విధముగా పృథు మహారాజు దంపతులు తిరిగి వైకుంఠ లోకమున కలుసుకునోరు. వైకుంఠ లోకమునను భార్యాభర్తలు ఉందరు కాని వారు సంతానమును కనుట లేదా మైథున భోగమున పాల్గొనుట అన్నది ప్రశ్నయే ఉండదు.
వైకుంఠ లోకమున భార్యాభర్తలు ఇరువురును అసాధారణ ఒక సౌందర్యమును కలిగి ఉండి ఒకరి ఎడ ఒకరు ఆకర్షితులై ఉన్నను మైథున సుఖము అనుభవింపరు. వారి ఇరువురు కృష్ణ భక్తి భావనలోనే సదా లగ్నమై ఉండి భగవన్నామ మహిమలను కీర్తించుచుండురు. కనుక మైథున సుఖమును ఇష్టపడకుండురు. భార్యాభర్తలు ఇరువురు ఈ భౌతిక జగమునను తమ గృహమును వైకుంఠముతో సమానముగా స్థానముగా మార్చుకొనగలరని భక్తి వినోద ఠాకూరులు కూడా పలికిరి. ఇంటిలో వారు భగవన్మూర్తిని ప్రతిష్ఠించుకొని శాస్త్ర నిర్దేశానుసారము శ్రీ విగ్రహారాధనము చేయుచు కృష్ణ భక్తి రసభావితులై ఈ ప్రపంచమును వైకుంఠ వాసము చేయగలరు. ఈ రీతిగా వారు ఏనాడునూ మైథున సుఖ వాంఛను పొందరు. భక్తి యోగమున పురోగతికి అది ఒక పరీక్ష వంటిది. భక్తి యోగమున పురోగమించిన వాడు ఏనాడును మైథున సుఖమునకు ఆకర్షితుడు కాడు. మైథున భోగం నుండి విడిపడి శ్రీకృష్ణ భక్తియుక్త సేవానురక్తుడైనంతటనే అతడు వాస్తవముగా వైకుంఠ వాసానుభూతిని బడయును. నిజమునకు భౌతిక జగత్తు అనునదియే లేదు. కాని జీవుడు భగవత్ సేవను మరచి తన ఇంద్రియ సేవలో నియుక్తుడైనప్పుడు భౌతిక జగమున నివసించినట్లుగా చెప్పబడును. హరే కృష్ణ ప్రభు. ఇది మొత్తం కూడా భగవంతుడి యొక్క సృష్టి. సో ప్రత్యేకంగా భౌతిక జగత్తు అనేటువంటిది సపరేట్ గా ఏం లేదు. కాకపోతే ఈ భౌతిక జగత్తులో కొంచెం భౌతిక కల్మషాలు ఏడయ్యాయి, అంటే మాయ ఏడై ఉంది. సో మిగిలిన దాంట్లో మాయ లేదు, ఇక్కడ మాయ ఉంది. అయితే ఈ మాయలోకి పంపించడానికి కారణం ఏమిటి అని అంటే మనము శ్రీకృష్ణ భగవానుడి కంటే స్వతంత్రంగా అనుభవించాలి అనేటువంటి కోరిక ఉండడం వల్ల మనం ఇలా వచ్చాము. అయితే ఇక్కడ పృథమహారాజు భార్య పతిలోకానికి చేరారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు భౌతిక జగత్తులో అనేక లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదండి. ఈ 14 లోకాల్లో పితృలోకాలు కూడా ఒకటి. పితృలోకాలతో పాటు పతిలోకాలు కూడా ఉంటాయట. అంటే ఒకవేళ పతిలోకానికి చేరినట్లయితే, అంటే పతిలోకము అనేటువంటిది భౌతిక జగత్తులో భాగమే, మరి అలాంటప్పుడు పృథమహారాజు మరి ఆయన యొక్క భార్య అయినటువంటి ఆర్చి మరి భౌతిక లోకానికి వెళ్ళిపోయారా? దాని మీనింగ్, శ్లోకానికి మీనింగ్ అంటే దానికి క్లారిఫికేషన్ మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే వీళ్ళు పతిలోకానికి వెళ్ళారంటే పతి వెళ్ళినటువంటి లోకానికి వెళ్ళారు అని అర్థం. పతిలోకం అంటే ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి లోకం కాదు, భర్త వెళ్ళినటువంటి లోకంలోకి వెళ్ళారు. ఈయన ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి, ఈయన భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి ఈయనకు పతిలోకంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సో ఈయన వెళ్తే వైకుంఠానికే వెళ్తారు. సో ఈ వైకుంఠానికి భర్త వెళ్ళినట్లు భర్త యొక్క లోకానికి వెళ్ళడం అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఒకటి చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు ఈ జన్మలో నాకు ఫలానా వ్యక్తి భర్తగా మనం పొందగలిగాము, నాకు వచ్చే జన్మలో కూడా ఈయనే భర్తగా రావాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుందన్నమాట. అంటే మనము ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా పతితో కలిసి ఉండేటువంటిది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే, భర్తతో కలిసి ఉండేటువంటిది, ఆ భర్త ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, అప్పుడు అది సాధ్యమవుతుంది. ఇంకొకటి, శాస్త్రం ప్రకారంగా ఎవరైతే పతివ్రతగా స్త్రీ ఉండి, పతివ్రతగా ఉన్నటువంటి స్త్రీ భర్త యొక్క చితిలోనే దూకి సతీ సహగమనం చేసుకుంటుందో ఆ స్త్రీ భర్తతో పాటే ప్రయాణిస్తుంది. భర్త మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నారనుకోండి, ఒకవేళ భర్తకి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అర్హత లేక ఒకవేళ భౌతిక లోకంలోనే జన్మ తీసుకున్నారనుకోండి, పత్ని కూడా భౌతిక లోకంలో ఆయనతో పాటు జన్మ తీసుకుని ఆయనకే భార్యగా అవుతుంది. అంటే భర్త ఉన్నతుడు అయి ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు మనం ఈ సతీ సహగమనం చేయడం వల్ల మనకు కూడా ఆధ్యాత్మిక లాభం వస్తుంది. భర్త ఉన్నతుడు కానప్పుడు, అంటే భర్త ఆధ్యాత్మికంగా లేనప్పుడు, ఒకవేళ భార్య పతివ్రతే అయినా కానీ అలాంటి ఒక భర్తని అనుసరించుతూ, భర్త చనిపోయినప్పుడు ఒకవేళ సతీ సహగమనం చేసుకుంటే, అంటే భర్త ఆధ్యాత్మికంగా లేనప్పుడు సతీ సహగమనం చేసుకుంటే వచ్చేటువంటి నష్టం చెప్తున్నారు ఇక్కడ. సో ఏమిటి అంటే, ఒకవేళ ఆయన ఆధ్యాత్మికంగా లేనప్పుడు ఆయన భౌతికంగా పడిపోతారు. సో ఆయన భౌతికంగా పడిపోయారు కాబట్టి భార్య ఆధ్యాత్మికంగా ఉండి కూడా, భార్య పతివ్రతగా ఉండి కూడా ఒకవేళ ఆమె గనక సతీ సహగమనం చేసుకుంటే మళ్ళీ భర్తతో పాటు భౌతిక లోకంలోకే వచ్చేస్తుంది, మళ్ళీ భార్యగా ఆమె ఆ భర్తకే మళ్ళీ భార్యగా అవుతుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశారండి. ఇంకొకటి, ఒక వైష్ణవుడు అయినటువంటి వాడికి ఈ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే విధంగా
ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది చెప్పారు. అంటే ఇప్పుడు ప్రథమ మహారాజు పొందినటువంటి గమ్యాన్ని మనం కూడా పొందాలి. సో మనం కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళాలి. సో వైకుంఠ లోకాలకి వెళ్ళాలి అని అంటే మనం ఇంటిని వైకుంఠంగా మార్చాలి. ఇంటిని వైకుంఠంగా మార్చాలి, మన సొసైటీని కూడా వైకుంఠంలా మార్చాలి. మార్చాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ముందు భగవంతుని ప్రతిష్ఠించాలి, విష్ణువుని ప్రతిష్ఠించాలి, కృష్ణుని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే మన ఇల్లు వైకుంఠం అయిపోతుంది. అందుకనే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ భౌతిక ప్రకృతిలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ప్రశాంతత అనేది ఉండదు. మనం అనుకుంటాం మనం ఇప్పుడు వర్క్ లోడ్లో స్ట్రెస్లో ఉన్నాము, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఒక 10 రోజులు గడిపొద్దాము అని అనుకుంటాం. సత్వగుణయుతమైనటువంటి వాతావరణం ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్తేనే మనసుకి ఆ ప్రశాంతత అనేది వస్తుంది. అక్కడికి వెళ్ళినా కానీ అలజడులు, అక్కడికి వెళ్ళినా కానీ గొడవలు, అక్కడికి వెళ్ళినా కానీ అన్ని రకాల భౌతికమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి ప్రదేశానికి మనం వెళ్ళిపోతే అక్కడ మనకి స్వాంతనం అనేది చేకూరదు. సో ఈ ఒకప్పుడులాగా ఈ కలియుగంలో అలాంటి కొన్ని ప్రదేశాలు లేవు, సత్వగుణయుతమైనటువంటి ప్రదేశాలు లేవు. సో అలాంటి ప్రదేశాలు లేనప్పుడు మరి మనకు ఉన్నటువంటి గమ్యం ఏమిటి? మనం మన మన మనకి మెంటల్ రిలీఫ్ రావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అని అంటే టెంపుల్స్కి వెళ్ళాలి. టెంపుల్స్ వైకుంఠాలు. టెంపుల్స్ సత్వగుణయుతంలో లేవు, శుద్ధ సత్వగుణయుతంలో, శుద్ధ సత్వగుణ వాతావరణంలో ఉంటాయి. కాబట్టి మనం కనుక మందిరానికి వెళ్తే, టెంపుల్స్కి వెళ్తే అక్కడ మనకు వచ్చేటువంటి ప్రశాంతత నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా కానీ దొరకదు ఆ ప్రశాంతత. సో ఒకవేళ మనం ఇంట్లోనే భగవంతుడు కనుక ప్రతిష్ఠించుకోగలిగితే, ఆ ఇంట్లోనే రోజు భగవంతుడికి కనుక మందిరంలో జరిగినటువంటి విధంగా అర్చా విధానం కనుక జరిగినట్లయితే మన ఇల్లు కూడా వైకుంఠంలానే మారిపోతుంది. అప్పుడు మన ఇంట్లోనే మనకి ప్రశాంతత దొరుకుతుంది. మనం ప్రశాంతత కోసం మన ఇల్లు వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళవసరం లేదు. మన ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాన్ని గడపటానికి మనం ఇంట్లో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇల్లుని మందిరంగా మార్చగలగాలి. అప్పుడు మనం వైకుంఠంలో ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా సత్సంబంధాలు ఉంటాయి. ఇంకా కోరికల వలన కలిగేటువంటి ఈ రియాక్షన్స్ కూడా ఏమీ ఉండవు. సో వాళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతారు. కామము కూడా తగ్గుతుంది అనేటువంటి విషయం చెప్పారు. సో ఎప్పుడైతే మనం ఇంట్లో కనుక భగవంతుని ప్రతిష్ఠించుకొని పూజ చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కామం కూడా తగ్గుతుంది అనేటువంటి చెప్పారు. నెక్స్ట్ 30వ శ్లోకం అండి. ఇత్తం భూతాను భావోసౌ కీర్తితం తస్య చరితం ఉద్ధామ చరితస్య తే. కామాక్షి మహర్షి చదువుతారా? కామాక్షి మహర్షి ఉన్నారా? రమ్య మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ చదువుతారా మాతాజీ? కామాక్షి మాతాజీ చదువుతారు ప్రభుజీ. మైత్రేయుడు పలికెను. భాగవతోత్తముడవు పృథు మహారాజు మహాశక్తిశాలి. అతని చరితము ఉదారమైనది, దివ్యమైనది, ఘనమైనది. దానిని సాధ్యమైనంతగా నేను వివరించి తిని. ఓకే చదవండి మాతాజీ. చదువుతాను. ఈ శ్లోకమున భాగవత్తమ అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయనా భగవత్ అను పదము ప్రత్యేకముగా దేవదేవునికే అన్వయించుచు మరియు భగవాన్ అను పదము కూడా దాని నుండియే వచ్చినట్లేదు. అయినను కొన్ని మార్లు భగవానుడు అనేది పదము బ్రహ్మదేవుడు, శివుడు, నారదుని వంటి మహానుభావులకు ఉపయోగించుటను మనము చూచుచుందుము. ఇది పృథు విషయమును కూడా సరిపోనట్టది. అచ్చటిచ్చట ప్రభువులలో శ్రేష్ఠునిగా వర్ణించబడెను. మనుషుడు అసాధారణ అద్వితీయ లక్షణములను ప్రదర్శించేవాడు గాని, మరణానంతరం మహోన్నత లక్షణములను సాధించేవాడు గాని, విద్య అవిద్యలకు భేదము నెరిగిన వాడు గాని అయినప్పుడే ఆ విధముగా సంబోధించబడెను. అనగా భగవాన్ అను పదము సామాన్యులకు ఉపయోగించరాదు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మనకి తెలియక మనం ఏం చేస్తుంటాం అంటే కొంతమందిని మనం దేవుడితో సమానం, నువ్వు మాకు దేవుడితో సమానం అని అంటాం.
మనకి ఎంత గొప్ప మేలు చేసినా కానీ ఆ వ్యక్తి దేవుడితో సమానం ఎప్పటికీ కాలేరు. సో దేవుడితో సమానం అనడానికి ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతలు దేవుడితో సమానం అంటే దేవుడికి ఉన్నటువంటి గుణాలన్నీ నీలో ఉన్నాయి అని అర్థం. భౌతిక లోకంలో ఎవరికి ఉన్నాయండి దేవుడికి ఉన్నటువంటి గుణాలన్నీ? ఎవరికి లేవు. కాబట్టి భౌతిక లోకం అంటే ఇప్పుడు కలియుగంలో మనము కొంతమందిని మనము నువ్వు భగవంతుడితో సమానం అని అంటాం కదా. సో అలా అనడం అనేటువంటిది మనం భగవంతుడి యొక్క అపరాధం. సో అలాంటి పోలిక చేయకూడదు. భగవంతుడితో పోలిక చేసి ఎవరిని మాట్లాడకూడదు. ఎందుకంటే భగవంతుడి యొక్క స్థితి ఎవరికీ లేదు. పృథు మహారాజు విషయంలో ఆయనకి అన్నీ కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈయన భగవంతుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు పృథు మహారాజులో ఉన్నాయి అని చెప్పారు. అందుకనే భక్తుడు భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను పొందటము అని అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం కాదు. ఇప్పుడు ఇలాంటి కొన్ని పదాలను చూసి మాయావాదులు వాళ్ళందరూ ఏమంటారు అని అంటే ముక్తి అని అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం, భగవంతుడిగా మారిపోవడం అని అంటారు. కాదు. సో మనకి ఎప్పుడైతే భక్తిలో ఎక్కువ కాలం ఉంటామో మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మారిపోతాయి. మనకున్నటువంటి లక్షణాలన్నీ ఎలా మారిపోతాయి అని అంటే అన్నీ కూడా భగవంతుడి సంబంధంలోనే మారిపోతాయి, భగవంతుడికి సంబంధంగా మారిపోతాయి. భగవంతుడికి ఏది నచ్చితే అదే చేస్తాం, ఏది నచ్చకపోతే అది చెయ్యం. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి గుణం లక్షణం అన్నీ కూడా భగవంతుడి లక్షణాలతో సమానంగా అయిపోతాయి అని అంటే దాని అర్థం వాళ్ళిద్దరూ ఏకమైపోయారని కాదు. సో ఇక్కడ పృథు మహారాజుకి అట్లా ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా భగవంతుడితో లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈయన కూడా భగవత్ అనేటువంటి పదంతో వాడబడటం అనేది జరిగింది. అది పృథు మహారాజు లాంటి గొప్ప వ్యక్తులకి వాడచ్చు, కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మనం వాడకూడదు. సపృథో పదవీమ్యాత్. హరే కృష్ణ ప్రభు. పృథు మహారాజు మహద్గుణములను శ్రద్ధతోనూ నిశ్చయముతోను వర్ణించువాడు అనగా వాణిని పఠించువాడు లేదా శ్రవణం చేయువాడు లేదా శ్రవణమునకై ఇతరులకు తోడ్పడు వాడు ఆ రాజు పొందిన లోకమునే నిక్కముగా పొందగలడు అనగా అట్టి వాడు కూడా వైకుంఠమునే చేరగలడు. ఎవరెవరైతే పృథు మహారాజు కథ విన్నారో ఇప్పటిదాకా వాళ్ళందరికీ ఏంటో బెనిఫిట్ ఇక్కడ చెప్పేశారు మైత్రేయుడు. పృథు మహారాజు చాలా గొప్పవాడు, ఆయన దివ్యమైన వాడు, ఆయన వైకుంఠ పదాన్ని చేరారు. సో అయితే ఆయన కథ నేను ఆయనకి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా క్షుణ్ణంగా తెలియజేశాను నేను ఇప్పుడు మీకు. అయితే ఈ కథ ఎవరైతే విన్నారో పఠించారో ఇలా వినడానికి ఎవరైనా సహాయం చేశారు అంటే ఇప్పుడు మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను పఠిస్తున్నాను, మీరు వింటున్నారు, ఇంకా మీరేం చేస్తారు, మీరు ఇంకెవరినన్నా పిలిచి ఇక్కడ పృథు మహారాజ చరిత్ర చెప్తున్నారు విందురుగాని రాండి అని చెప్పినందుకు మీరు, ఒకవేళ మీరు అటెండ్ అవ్వకపోయినా ఇంకెవరినైనా ఈ క్లాస్ జరుగుతుంది పృథు మహారాజ్ గురించి చెప్తున్నారు మీరు వెళ్ళి వినండి నాకు రావడానికి కుదరట్లేదు అని ఒకవేళ చెప్పినా, మీరు రాకపోయినా మీరు ఎవరన్నా పంపించి కనుక మీరు వినిపించేసినా గానీ మీకు పృథు మహారాజు పొందినటువంటి వైకుంఠలోకం మనకి కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ఒక బెనిఫిట్ అనేటువంటిది పృథు మహారాజు చరిత్ర విన్నటువంటి వాళ్ళకి కలుగుతుందండి. నెక్స్ట్ మాత్రం భాష్యం. భక్తిత సేవా నిర్వహణమున శ్రవణం కీర్తనం విష్ణు అను పద్ధతి నొక్కి చెప్పబడింది అనగా విష్ణువును కూర్చున్న శ్రవణ కీర్తనలతో భక్తి యోగం ఆరంభమగును. విష్ణువును గూర్చి పలుకుట అనగా విష్ణువుకు సంబంధించిన విషయం గూర్చి కూడా పలుకుట అగును. విష్ణు ఆరాధనమే అత్యున్నతమగా ఆరాధనమని శివపురాణమును శివుడు తెలియజేసను. అయినను విష్ణు ఆరాధనము కన్నను వైష్ణవుని ఆరాధము లేదా ఆరాధనము లేదా విష్ణువుకు సంబంధించిన దేని ఆరాధనమైనను మరింత శ్రేష్టమైనది. వైష్ణువును గూర్చిన శ్రవణ కీర్తములు విష్ణువు గూర్చిన శ్రవణ కీర్తములు సమానమనే సత్యము ఈ శ్లోకమును వివరింపబడినది. పృథు మహారాజు గూర్చి శ్రద్ధతో శ్రవణం చేసిన వాడు కూడా అతడు పొందిన లోకమునే పొందగలడని మైత్రేయుడు తెలియజేసెను. విష్ణువు వైష్ణవుల నడుమ ద్వైతభావం లేదు, ఇదియే అద్వయ యజ్ఞ జ్ఞానము అనబడును. అనగా వైష్ణవుడు విష్ణువుతో సమానం ఉన్నాడు కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గురువాష్టకములు ఇట్లు రచించిది. సాక్షాద్వర్తేన సమస్త శాస్త్రే ఋక్సదా భావ్యత ఏవ సద్భిహి.
క్రీస్తు ప్రభుర్యో ప్రియ ఏవ తస్య వందే గురు చరణారవిందం. గురుదేవుడు భగవాన్ అంతరింగక సేవకుడు కనుక ఆయనను భగవానుని వలనే గౌరవింపవలను. ఈ విషయం సమస్త శాస్త్రంలో తెలియజేయబడినది మరియు ప్రామాణికులందరి చేతను అనుసరించబడినది. కనుక శ్రీహరి యొక్క ప్రామాణిక ప్రతినిధి అయిన నా గురుదేవుని పాదపద్మములకు వందనమును అర్పింతును. మిగతా చదవమంటారు ప్రభు. పరమ వైష్ణవుడైన గురుదేవుడే గురుదేవుడు కాగలడు. ఆయన దేవదేవునికి అభిన్నుడు. కొన్ని మార్లు చైతన్య మహాప్రభు గోపికల నామమును ఉచ్చరించడి వారు. అది గమనించిన కొందరు విద్యార్థులు దానికి బదులు కృష్ణనామను ఉచ్చరించమని ఆయనకు ఉపదేశించి యత్నించిరి. అది విని మహాప్రభు ఆ విద్యార్థులపై మండిపడుట జరిగెను. ఈ వివాదం ఎంత తారాస్థాయికి చేరినగా అటు పిమ్మట ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నట్టుకు నిశ్చయించుకున్నది. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన ఎవ్వరూ గంభీర భావంతో పరిగణింపకుండుట దానికి కారణము. శ్రీ చైతన్య మహాప్రభు గోపికల నామం ఉచ్చరించిది. కనుక గోపికలు లేదా భగవద్భక్తుల అర్చన భగవంతుని నేరుగా పూజించుటతో సమానమై ఉన్నది. తన సేవ కన్నను తన భక్తుల సేవయే శ్రేష్టమని స్వయముగా భగవానుడే తెలిపి ఉన్నాడు. భక్తులలో సహజీయ వర్గము వారు భక్తుల కార్యములను వదిలి కేవలం శ్రీకృష్ణ అంతరంగిక లీలల యందే అభిరుచిని కనబడుతురు. అటువంటి భక్తులు ఉన్న స్థితిలో ఉన్నట్టి వారు కారు. భక్తుని భగవాన్ ఒకే స్థాయిలో గాంచడి వారి పురోగతి చెందగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజ. సో ఇక్కడ ఈ శ్లోకంలో బృహదమహారాజు చరిత్ర వినినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి లాభం గురించి మాట్లాడుతున్నారు కదా. బృహదమహారాజు ఏమి భగవంతుడు కాదు కదా. భగవంతుడి గురించి మనం మాట్లాడితే, భగవంతుడి సేవ చేస్తే, భగవంతుడు లీలల్ని వింటే మనకు లాభం రావాలి. కానీ ఎవరో మామూలుగా వ్యక్తి భక్తులే అయి ఉండొచ్చు, ఆయన్ని వింటే ఏం లాభం వస్తుంది అని అంటే, శాస్త్రాలన్నీ గట్టిగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక వైష్ణవ భక్తుడు గురించి విన్నా విష్ణువుని గురించి విన్నా రెండు ఒకటి, రెండిట్లో తేడా లేదు అనేటువంటి విషయం శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి గూర్వాష్టకంలో ఆయన అదే విషయం రాశారు. సాక్షాద్ధరిత్రేణ సమస్త శాస్త్రై రుక్తస్థాభావ్య త్రేవసక్తి హింతూ ప్రభోర్య ప్రియేవతస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో ఇందులో చెప్పింది ఏమిటి అనంటే, గురువుని పూజిస్తే విష్ణువుని పూజించినట్లే, ఎందుకంటే ఆయన శుద్ధ వైష్ణవుడు కాబట్టి. సో వైష్ణవుడికి ఉండేటువంటి స్థానం అలాంటిది కాబట్టి, మీరు డైరెక్ట్గా కృష్ణుడు పూజించినా కానీ కృష్ణుడు ప్రసన్నమవుతారో లేదో కానీ, అదే ఒక గురువు మాధ్యమం ద్వారా, ఒక వైష్ణవుడి మాధ్యమం ద్వారా ఒక వైష్ణవుడు కనుక పూజిస్తే ఆ పూజ కృష్ణుడికి చేరుతుంది. అందుకని మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, మనం ఏ పుణ్యకార్యం చేసినా కానీ బ్రాహ్మణుడిని పిలిచి మనము ఆయనకి ప్రసాదం పెట్టాలి. సో ప్రసాదం పెట్టడం వల్ల లాభం ఏమిటి అని అంటే, ఆయనకి పెట్టినటువంటి ప్రసాదం భగవంతుడికి చేరుతుంది, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు కనుక శుద్ధ వైష్ణవుడు అయితే. సో అలా బ్రాహ్మణులకి మనం అందుకని ఈవెన్ బృహదమహారాజు కూడా కుమారగణం వచ్చినప్పుడు అదే చేశారు, బ్రాహ్మణులకి ఆయన సేవ చేశారు. సో బ్రాహ్మణులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అది శాస్త్రం చెప్తుంది. సో అందుకనే ఇది ద్వైత భావం కాదు, ఇది అద్వైత భావం. మామూలుగా మన సిద్ధాంతం వచ్చేసి ద్వైత సిద్ధాంతమే అయినా కానీ మన యొక్క ఈ విషయం ఏదైతే చెప్పండి, వైష్ణవుడు భగవంతుడు, వైష్ణవ సేవ భగవంతుడి సేవ ఒకటే అనేటువంటి విషయం చెప్పడంలో మాత్రం మంది అద్వైత సిద్ధాంతం. సో వైష్ణవ ఎప్పుడైతే మనం వైష్ణవుడికి పూజ చేస్తామో అది భగవంతుడికి పూజ చేసినట్లే. సో అందుకని మనం గురువాష్టకం కూడా మనము భగవంతుడికి మంగళహారతి ఇస్తూ మనము గురువాష్టకాన్ని చేస్తాం. ఇంకొకటి, మీరు చరిత్రలో కూడా చూస్తే కొంతమంది భక్తి చేస్తారు, కృష్ణుడికి భక్తి చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడు వాళ్ళని కరుణించడానికంటే ముందు ఆ భక్తులకి సేవ చేసినటువంటి వాళ్ళకి ముందు కరుణించారు. సో వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ భక్తుడి యొక్క భార్యకో, లేకపోతే ఆ భక్తుడికి సేవ చేసినటువంటి తల్లికో, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు, అరే నేను ఇంత భక్తి చేశాను. రామదాసు కూడా, రామదాసు విషయంలో కానీ, భక్త తుకారం విషయంలో కానీ, కొంతమంది భక్తుల విషయంలో, ఈవెన్ భాగవతానికి భగవద్గీతకి భాష్యం రాసినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కృష్ణుడు బలరాముడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి భార్యకి కనిపించి, ఇగో మీ భర్త మాకు ఈ సరుకులు ఇచ్చి పంపించారు, మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ భార్యకి ఇచ్చారు. కృష్ణుడు బలరాముడు భార్యకి కనపడ్డారు, భక్తి చేసినటువంటి భర్తకు కనపడలేదు. ఆయన బయటికి వెళ్ళారు ఆ టైంలో.
అదేంటి నా కనపడలేదు నీకు కనపడ్డారు అని అంటే, ఎందుకంటే ఆమె ఆయనకి సేవ చేసింది, భక్తుడికి సేవ చేసింది. కాబట్టి భక్తుడికి సేవ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కృష్ణుడు, భగవంతుడికి సేవ చేసిన వాళ్ళకంటే కూడా. కాబట్టి భక్తుల సేవ ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి ఇక్కడ పృథమహారాజు గొప్ప భక్తుడు, వైష్ణవ భక్తుడు, ఆయన వైకుంఠ పదానికి చేరగలిగినటువంటి భక్తుడు. అలాంటి భక్తుడి గురించి మాట్లాడుకుంటే మనం భగవంతుడి గురించి మాట్లాడుకున్న దానితోనే సమానం, భగవంతుడు ప్రసన్నమవుతారు. బ్రాహ్మణో బ్రహ్మ వర్చస్వి ఇంకొక విషయం చెప్పారండి, నేను మర్చిపోయాను. చైతన్య మహాప్రభు కూడా ఒక్కొక్కసారి గోపికలని ధ్యానించేవాళ్ళు, గోపికల యొక్క నామాన్ని ఆయన జపంలా చేసేవాళ్ళు. సో ఎందుకు అలా చేసావు నువ్వు, గోపికల్ని ఎందుకు చేస్తున్నావు, కృష్ణుడికి చేయొచ్చు కదా అంటే గోపికలు శుద్ధ భక్తులు. సో గోపికల యొక్క కనుక మనం చేస్తే కృష్ణుడికి ఇంకా ప్రసన్నం అవుతుంది. సో అందుకనే చైతన్య మహాప్రభు అలా చేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్కసారి బ్రాహ్మణో బ్రహ్మ వర్చస్వి రాజన్యో జగతిపతి వైశ్య పటం విత్పత్తి విత్పతి స్యాచ్చూద్ర సప్తమతామియాత్. రామారావు ప్రభుజీ చదువుతారా. పుదుమహారాజు క్షేత్రమును శ్రవణము చేయువాడు బ్రాహ్మణుడైనచో బ్రాహ్మణత్వమున పరిపూర్ణ యోగ్యతను పడేయగలడు, క్షత్రుడైనచో ప్రపంచ చక్రవర్తి కాగలడు, వైశ్యుడైనచో ఇతర వైశ్యులకు పెక్కు పశువులకు ప్రభువు కాగలడు, శూద్రుడైనచో ఉత్తమ భక్తుడు కాగలడు. మనం వర్ణాశ్రమంలో మనకు అనేక వర్ణాలు ఉన్నాయి. సో ఈ అనేక వర్ణాలలో మనం ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క కర్మ ఉంది. సో మనం చేస్తున్నటువంటి కర్మల్లో అత్యున్నత స్థితిలో ఉంటాము. అంటే ఇప్పుడు క్షత్రుడైతే చక్రవర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది, వైశ్యుడైతే ఇలాంటి వైశ్యుడు బ్రాహ్మణులకి పశువులకి అంటే వ్యవసాయం చేస్తారు కదా, సో ఇంకా ఎక్కువగా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. శూద్రుడైతే ఇంకా సేవ చేసేటువంటి గుణం ఇంకా పెరుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణుడైతే ఇంకా శుద్ధ బ్రాహ్మణుడిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇంకా పవిత్రమైపోతాము, మనం పూర్తిగా ఆ వర్ణంలో నెలకొని ఉంటాము అని చెప్తున్నారు. దానివల్ల లాభమేంటి, దానివల్ల లాభమేంటి, మనం మన వర్ణంలోనే ఉంటే లాభమేంటి, మన వర్ణంలో కూడా బెస్ట్గా ఉంటాం, దానివల్ల లాభమేంటి. భగవంతుడు వర్ణాశ్రమ విధానాన్ని మనకి ప్రతిపాదించింది ఎందుకు అని అంటే మనం ఆ వర్ణంలో ఉండి కూడా ముక్తిని సాధించవచ్చు. ఆ వర్ణానికి సంబంధించినటువంటి పనులు మనం ఏదైతే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటాం కదండి, ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఇచ్చారో అవి మనం కనుక కరెక్ట్గా చేస్తే మనం డైరెక్ట్గా ముక్తి పదానికి వెళ్ళచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు పృథమహారాజు క్షత్రియుడు, బ్రాహ్మణుడేం కాదు, మరి క్షత్రియుడైనటువంటి పృథమహారాజు కూడా మరి భగవద్ధామానికి వెళ్ళిపోయారు, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందారు అని అంటే అది ఎలా సాధ్యమైంది, అది ఎలా సాధ్యమైంది అంటే ఒక క్షత్రియుడుగా క్షత్రియుడి ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించారు కాబట్టి. అంటే క్షత్రియుడుగా ఈ సృష్టిని మొత్తం కూడా పాలించడము, సృష్టిని మొత్తం కూడా రక్షించడము అని అంటే భగవత్సేవ కాబట్టి. సో అందుకనే ఆయన క్షత్రియుడిగా ఉండి కూడా ఆయన ముక్తిని సాధించడం అనేది సాధ్యమైంది. కాబట్టి మనం కూడా మన వర్ణంలో కనుక అత్యుత్తమంగా ఉంటే మనం కూడా ముక్తిని సాధించవచ్చు. ప్రభుజీ భాష్యము, స్వీయ స్థితితో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కడు భక్తుడు కావాలని శ్రీమద్ భాగవతమున ఉపదేశించబడినది. మనుజుడు కోరిక లేనివాడైనను, కోరిక కలవాడైనను, మోక్షమును వాంఛించిన వాడైనను దేవదేవుని అర్పించి భక్తిత్వ సేవలు అనర్చవలను. ఆ విధముగా చేయటం ద్వారా అతడు జీవితంలోని ఏ రంగములందునైనను పరిపూర్ణత్వమును అందగలడు. భక్తి యోగ విధానము, ముఖ్యంగా శ్రవణ కీర్తనములు ఎంత శక్తివంతమైనదనగా అది మనుజుని పూర్వత్వ స్థాయి గురిపోవద్దు. ఈ శ్లోకమున బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పేర్కొనబడినారు. కానీ ఇక్కడ బ్రాహ్మణ వంశమున బ్రాహ్మణుడు, క్షత్రియ వంశమున క్షత్రియుడు, వైశ్య కుటుంబంలో జన్మించిన వైశ్యుడు, శూద్ర వంశంలో పుట్టిన శూద్రుడు మాత్రమే పేర్కొనబడినని తెలుసుకునవలెను. అయినను మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను లేదా శూద్రుడైనను కేవలము శ్రవణ కీర్తనముల చే పూర్ణత్వం పడగలడు. బ్రాహ్మణ వంశమున జన్మించడంతోనే సరిపోదు, మనుజుడు బ్రహ్మ తేజస్సును కూడా కలిగి ఉండవలెను. అదే విధముగా రాజవంశము జన్మించుటయే సర్వస్వము కాదు, మనుజుడు
ప్రపంచము నేరడి శక్తిని కలిగి ఉండవన్న ఉదయ రీతిగా వైశ్యుని జన్మించటంతో సరిపోదు. మనుజుడు వందలాది లేదా వేలాది పశువులను ముఖ్యంగా ఆవులను కలిగి ఉండి వృందావనమున నందమహారాజు వలె ఇతర వైశ్యులను పాలించవలెను. నందమహారాజు వైశ్యుడు, అతడు 900,000 గోగణములను కలిగి ఉండి గోవులను మరియు గోప బాలులను పాలించేవాడు. ఇక శూద్ర వంశను జన్మించిన వాడైనను భక్తి యోగమును చేపట్టి భగవన్ లీలలను భక్తుల లీలలను వినట వలన బ్రాహ్మణుని కన్నను మోహనదులు కాగలడు ప్రభుజీ. మనము భక్తిలో పురోగమించాలి అని అంటే బేసిక్ ఏం కావాలి మనకి అని అంటే శ్రవణం కీర్తనం. శ్రవణం కీర్తనం లేకుండా మనం భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. మనం మనం ఉన్నటువంటి వర్ణంలో కూడా బెస్ట్ గా ఉండాలి అనన్నా అది కూడా భక్తి వలనే సాధ్యమవుతుంది. సో ఆ భక్తి శ్రవణం కీర్తనం వలనే సాధ్యమవుతుంది. ఆ శ్రవణం కీర్తనం దేని గురించి చేయాలి? సో ఏదో భౌతికమైనటువంటి పాటలను లేకపోతే సినిమా కథలను వినడం కాదు, లేకపోతే సీరియల్స్ సినిమాల గురించి మాట్లాడటం, సీరియల్స్ సినిమాల గురించి ధ్యానించడం కాదు. ఇక్కడ శ్రవణం కీర్తనం అనేటువంటిది భగవంతుడికి సంబంధించింది, భక్తులకు సంబంధించింది. అందుకని మనం నిత్యం భాగవత సేవ, ఈ భాగవతాన్ని సేవించటము అనేటువంటిది మనం చేస్తున్నటువంటి శ్రవణం కీర్తనం, ప్రతిరోజు చేస్తున్నటువంటి శ్రవణం కీర్తనం. ఇది మనల్ని ఉత్తమ స్థితిలో ఉంచగలుగుతుంది. ఏ విధంగా అంటే నేను ఒక వైశ్యుణ్ణి అని చెప్పుకుంటే సరిపోదు. ఒక వైశ్యుణ్ణి అని చెప్పుకోవడం అంటే వైశ్యుల్లో కూడా ఉత్తమంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నందమహారాజు యొక్క ఉదాహరణ ఇచ్చారు. సో నందమహారాజు ఒక వైశ్యుడుగా ఉన్నతంగా ఉన్నారు, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని 9,000 గోవులు ఉన్నాయట ఆయన దగ్గర. 9,000 గోవులు ఉన్నాయి ఆయన దగ్గర. సో 900,000 గోవులు కలిగి ఉన్నటువంటి వైశ్యుడు అంటే చాలా రిచ్. సో అలాంటి ఒక వ్యక్తి వైశ్య కమ్యూనిటీ మొత్తాన్ని కూడా రూల్ చేసేటువంటి స్థితిలో ఉంటాడు. సో అంటే ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి అని అంటే ఇలాంటి శ్రవణం కీర్తనం చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అంటే మనం భగవంతుడి గురించి వింటూ భగవంతుడి గురించి మాట్లాడితే మనం మన జాతిలో కూడా గుర్తింపు పడతాము, మనం మన యొక్క కులంలో కూడా గుర్తింపు పడతాము, మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కూడా బాగుంటుంది. సో ఏదో వైష్ణవుడిగా అంటే ఏదో ఒక వైశ్య కులంలో పుట్టాను వైశ్యుడిగా ఉండిపోయాను అన్నట్లు ఉండదు. అప్రజస్సు ప్రజతమో నిర్ధనో ధనవత్తమః. సమాధేవి మాతాజీ చదువుతారా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ పృథ మహారాజు చరిత్రను శ్రద్ధతో విన్నచో నిస్సంతుడైన పురుషుడు కాని స్త్రీ గాని పెక్కు సంతానమును పొందును. ధనహీనుడైన వాడు గొప్ప ధనవంతుడు కాగలడు. భౌతికంగా కూడా లాభం ఉంటుంది. అంటే పృథ మహారాజు ఎంత గొప్పవాడు కాకపోతే ఆయన చరిత్ర వినినటువంటి వాళ్ళకి ఇంత లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఒక శ్లోకంలో చెప్పలేదు. మామూలుగా అయితే చాలా స్టోరీలు ఇలాంటి భాగవతుల గురించి విన్నప్పుడు, మనం భాగవతులకు సంబంధించినటువంటి స్టోరీలు మనం వింటున్నప్పుడు మనకి చెప్పేటువంటి కంక్లూజన్ దాని యొక్క అంటే ఆ భాగవతుడు యొక్క గ్లోరిఫికేషన్ మనకు ఒక శ్లోకంలోనో రెండు శ్లోకాల్లోనో చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని శ్లోకాలు ఇచ్చారు. అంటే పృథ మహారాజు గురించి వినడము అని అంటే అంత గొప్ప విషయం అన్నమాట. అది మనకి భౌతికంగా కూడా లాభాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. భాష్యము. ధనము మరియు పరివారము నెడ అత్యంతానురక్తుల ఇండెడి లౌకికులు తమ కోరికలు తీరుట కొరకు దేవీ దేవతలను ముఖ్యముగా దుర్గాదేవి శివుని బ్రహ్మను పూజింతురు. అట్టి వారు స్త్రీ ఐశ్వర్య ప్రజోపవహ అని పిలువబడుదురు. స్త్రీ అనగా సౌందర్యము, ఐశ్వర్యం అనగా సంపదలు, ప్రజ అనగా సంతానము, ఈశవ అహ అనగా కోరువారని అర్థము. భాగవతమునందలి ద్వితీయ స్కందమున వివరించబడినట్లు వివిధ వరదానములను బడయుటకై మనుజుడు వివిధ దేవతలను పూజించవలసి ఉండు. ఆయనను పృథు మహారాజు చరిత్రను వినినంత మాత్రము చేత మనుజుడు సంపదలను సంతానమును అధిక పరిమాణములలో పొందగలడని ఇచ్చట సూచితమైనది.
అనగా పృథువు యొక్క చరిత్రను జీవితమును కర్మలను కేవలము పఠించిన చాలును. కానీ ఆ పఠనమును కనీసము ముమ్మారు కావించవలనని ఇచ్చట ఉపదేశించబడింది. భగవంతుని గూర్చి భక్తులను గూర్చి వినటం వలన లౌకికుడు ఎంత లాభపడుననగా అతడు ఏ దేవతలను ఆశ్రయించవలసిన అవసరం కలుగదు. ఈ శ్లోకమున సుప్రజత మహా పెక్కు సంతానమును కలిగిన వాడు అను పదము ప్రధానమైనది. ఏలయన మనుజుడు పెక్కు సంతానమును కలిగి ఉండవచ్చును, కానీ యోగ్యులైన సంతానమును కలిగి ఉండకపోవచ్చును. కానీ ఆ విధముగా లభించిన సంతానము విద్యా సంపద సౌందర్యము బలము మొదలగు వాణిలో యోగ్యులై ఇందురని సుప్రజత మహ ఇచ్చట తెలుపబడినది. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి జనరల్ గా భౌతికమైనటువంటి లాభాల కోసం మనం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాం కదండి. సో అనేక రకాల దేవతలకి అనేక నవగ్రహాల పూజలు కూడా చేస్తాం. దుర్గాదేవి పూజ చేస్తాం, శివుడి పూజ చేస్తాం. సో ఇవన్నీ చేసి మనకి భౌతికమైనటువంటి కోరికలు తీరాలి అని కోరుకుంటాం. కానీ ఇక్కడ ఈజీ ప్రొసీజర్ చెప్తున్నారు. మీరు అలాంటి ఒక గొప్ప అర్చనలు, ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ భగవంతుడికి భాగవతుడి యొక్క కథలు వినండి. సో మీ భౌతికమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి అని చెప్తున్నారు. సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుంది, ధనహీనుడైన వాడికి ధనం కూడా పూర్తిగా లభిస్తుంది అని అంటే మరి అంతకంటే భౌతికంగా మనం కోరుకునేది ఏముంటుంది? ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కానీ, సో ఏ దేవత దగ్గరికి వెళ్ళినా నువ్వు పొందేటువంటి లాభాన్ని నువ్వు భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క భక్తుడు గురించి కనుక మీరు చర్చిస్తే ఆటోమేటిక్ గా ఆ లాభం మనకు కూడా వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అస్పష్ట కీర్తి మూర్ఖో భవతి పండితః, ఇదం స్వస్త్యయనం పుంసాం, అమంగళ్య నివారణం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ చరితమును ముమ్మారు వినుట వలన సంఘంలో గుర్తింపు లేనివాడు కూడా మిగుల యశోవంతుడు కాగలడు, మూర్ఖుడు సైతము గొప్ప పండితుడు కాగలడు అనగా పరమ మంగళకమైన పృథు మహారాజు చరితమును వినుట వలన సమస్త అమంగళము తొలగిపోగలదు. భాష్యము. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో కొంత లాభమును, ఆరాధనను, యశస్సును కోరును. భగవంతునితో లేదా అతని భక్తులతో అనేక విధములుగా సాంగత్యము నెరిపి మనుజుడు అన్ని విధముల ఐశ్వర్యవంతుడు కాగలడు. భక్తి యోగమును ప్రచారమును చేపట్టినచో సంఘంలో గుర్తింపు లేనివాడు కూడా పరమ యశోవంతుడు మరియు అతి ముఖ్యమైన వాడు కాగలడు. ఇక విద్య విషయమున మనుజుడు భగవన్ లీలలు, భక్తుల లీలలు వర్ణితమైనట్టి శ్రీమద్ భాగవతమును మరియు భగవద్గీతను శ్రవణము చేయటం ద్వారా సంఘమున గొప్ప పండితునుగా గుర్తింపబడును. అడుగడుగున ఈ భౌతిక జగత్తు ప్రమాదములతో నిండి ఉన్నది, కానీ పరమ మంగళమైన భక్తిత సేవ అప్రయత్నముగానే సమస్త అమంగళమును నశింపజేయును. కనుక భక్తునకు ఎటువంటి భయము లేదు. కృత మహారాజు గూర్చిన శ్రవణము ఒకనొక భక్తి యోగాంశము అనగా శ్రవణం కనుక సహజముగానే ఆ కార్యము సమస్త శుభములను కలుగు చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. మంగళం అయిపోతుంది, మంగళకరమైనటువంటి వాతావరణం వచ్చేస్తుంది. మన మన లైఫ్ లో బేసికల్ మనకు ఉన్నటువంటి అన్ని రకాల కక్షలు పోయి మనము మనలో ఉన్నటువంటి అన్ని గుణాలు కూడా శుద్ధి అయిపోతాయి. సో అందుకనే ఇక్కడ భౌతిక జగత్తులో ఏ లాభాన్ని కోసం ఆరాధనలు చేస్తామో, అంటే యశస్సు కోసమో, ధనం కోసమో, లేకపోతే మంచి అంటే భౌతికమైనటువంటి ఐశ్వర్యం కోసమో ఏ విధంగా మనం పొందాలి అని ప్రయత్నం చేసినా కానీ ప్రథమ మహారాజ చరిత్ర వింటే సరిపోదు. సో మనలో ఉన్నటువంటి అమంగళాలన్నీ తొలగిపోయి సో పరమ మంగళకరంగా మనం మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇంకొక విషయం చూడండి, మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడట. సో మనలో జ్ఞానం లేకపోయినా కానీ మనం మనకి కూడా జ్ఞానం వస్తుంది. సో జ్ఞానం అంటే ఏంటండి? కృష్ణుడు ఏం చెప్పారండి జ్ఞానం అంటే ఏంటని? కృష్ణుడు జ్ఞానం అంటే ఏంటి అని చెప్పారు? వేద శాస్త్రాల గురించి తెలుసుకునేది. మన ఆత్మ పరమాత్మ తెలుసుకునేదే జ్ఞానము.
సో ఈ ఇది సో మన మనము మనం మన జన్మ గురించి తెలుసుకోవాలి, మన పుట్టుక గురించి తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, మనం ఇప్పుడు ఉన్నాము, మనం అనుభవిస్తున్నటువంటి కష్టాల గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మనం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధులు అనేటువంటి ఈ చక్రం గురించి అర్థం చేసుకోవాలి. సో ఇది జ్ఞానం అంటే. సో భగవంతుడే శాశ్వతము, మనము భగవంతుడి యొక్క అంశలము. సో మన నిజస్థితి శాశ్వతంగా భగవంతుడికి సేవ చేసుకోవడము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. సో ఈ జ్ఞానం వస్తుంది పండితుడు కానిటువంటి పండితుడిగా మారడం అంటే ఇదే. ఒకవేళ మనం మూర్ఖులము అంటే, ఇక్కడ మూర్ఖుడు అంటే మైండ్ లేని పిచ్చివాడు గురించి మాట్లాడలేదు ఇక్కడ. భౌతికంగా ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మికంగా మారిపోతాడు అని అర్థం. వానికి కూడా వాని ఆత్మ గురించి తెలుస్తుంది, వానికి కూడా పరమాత్మ గురించి తెలుస్తుంది. సో వానికి కూడా భౌతిక విషయాల పట్ల కాకుండా ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన అనేది పెరుగుతుంది. సో అది దాని మీనింగ్. ఓకే మధు. ధన్యం యశస్యమాయుష్యం. స్వర్గ్యం కలిమలాపహం. ధర్మార్థ కామ మోక్షాణాం. సమ్యక్ సిద్ధి ముఖి ముభీప్సుభిః. శ్రద్ధయైతద్ధనుశ్రావ్యం. చతుర్ణాం కారణం పరం. మృదు చరిత్రమును వినుట చే మనుడు గొప్ప ధనవంతుడు కాగలడు, ఆయువును పెంచుకోనగలడు, స్వర్గలోకమును పొందగలడు, కలికల్మషమును నివారించగలడు, అంతేకాక ధర్మార్థ కామ మోక్ష కారణములను వృద్ధి చేసుకోనగలడు. కనుక ఇటువంటి వాని యందు అభిరుచి కలిగిన లౌకికునికి మృదు చరిత్రమును పఠించుట వినుట అన్ని విధముల శ్రేయస్కరము. భౌతికంగా మనం ఏ లెవెల్లో ఉంటామో ఆ లెవెల్కి తగ్గటటువంటి, అంటే మనం ఇప్పుడు కృత చరిత్ర విన్న తర్వాత కూడా మన భావన ఆధ్యాత్మికంగా మారకుండా భౌతికంగానే ఉండిపోయింది అనుకోండి. ఒకవేళ భౌతికంగా ఉన్నా కానీ మనం మళ్ళీ కథ విన్న తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగానే భౌతికంగానే మన కర్మలు చేస్తూ భౌతికంగానే నియుక్తమై ఉన్నా కానీ మనకు లాభం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ బట్టి అర్థం. అంటే మరీ నువ్వు నరకలోకాలకు వెళ్ళవు కాబట్టి స్వర్గలోకాలకన్నా వెళ్ళేటువంటి అర్హతను పొందుతావు. ముక్తి సాధించలేకపోయినా కథ ఎన్నో కాబట్టి కనీసంగా నీకు స్వర్గలోక ప్రాప్తి అనేది జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాను. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట ఈ కథ. సో కలియుగ ప్రభావం మన మీద ఉంది, మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగ ప్రభావం ఉంటుంది. కలియుగ ప్రభావం ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి దుర్గుణాలు ఏంటండి? ప్రతి వ్యక్తిలోనూ కలి ప్రభావం వల్ల కలుగుతున్నటువంటి గుణాలు ఏమిటి? కలి వలన మనలో అధర్మం నెలకొని ఉంటుంది. సో అధర్మం యొక్క నాలుగు పాదాలు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. అధర్మం యొక్క నాలుగు పాదాలు ఏంటి మాతాజీ, తెలిసిన వాళ్ళు చెప్తారా? సత్యవతి మాతాజీ, కామేశ్వర మాతాజీ, నాలుగు పాదాలు. ఈ అధర్మం యొక్క నాలుగు పాదాలు ఏం చేస్తాయంటే ధర్మం యొక్క నాలుగు పాదాలని కూడా కూల్చివేస్తాయి. సో ధర్మం యొక్క నాలుగు పాదాలు ఏమిటి అని అంటే దయ, తపస్సు, సత్యము, శుచిత్వం. ఈ నాలుగిటి మనలో నుంచి తీసేస్తాయి అన్నమాట ఈ అధర్మం యొక్క నాలుగు. అంటే మనలో ధర్మం నెలకొంటది, కలిప్రభావం మన మీద ఉండదు అంటే మనలో ధర్మం నెలకొంటది. మనం మనలో ఉన్నటువంటి ధర్మం నాలుగు పాదాల్లో ఉంటుంది, అంటే అన్ని రకాలుగా మనం కరెక్ట్ గా ఉంటాం. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తాం. అంటే మృదు మహారాజు చరిత్ర వింటే మనలో ధర్మం, మన ధర్మయుతులుగా మారిపోతాము అనేటువంటి. Keep little apart only, but feet straight. Chaman Mataji?
మృదుమహారాజు జీవనమును చరితమును కూర్చున్న శ్రవణ పఠనములచే మనుషుడు సహజముగానే భక్తుడు కాగలడు. ఇక భక్తుడైనంతనే అతని కోరికలన్నీ అప్రయత్నముగానే తీరగలడు. కనుకనే శ్రీమద్ భాగవతము 2.3.10 ఈ విధముగా ఉపదేశించబడినది. అకామహ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మనుషుడు భగవద్ధామునకే కోరినచో అనగా విశుద్ధ భక్తుడు అంటే అకాముడు కాగోరినచో లేదా సంపత్తిని కోరినచో అంటే సకామ లేదా సర్వకాముడు లేదా బ్రహ్మజ్యోతిగా నీలం కాగోరినచో అనగా మోక్షకాముడు భక్తి యోగమును చేపట్టి విష్ణువు లేదా విష్ణు భక్తుని గుర్చిన శ్రవణ కీర్తనములను చేయవలనని ఉపదేశించబడినది. సమస్త వేద వాంగ్మయం యొక్క సారాంశం ఇదే. వేదశ్చ సర్వైరహమేవ వేద్య భగవద్గీత 15.15 లో వేద జ్ఞానం యొక్క ప్రయోజనము శ్రీకృష్ణుని గుర్చి అతని భక్తులను గుర్చి తెలుసుకున్నటయే. శ్రీకృష్ణుని గురించి మనము పలుకున్నప్పుడు అతని భక్తులు కూడా ఆ చర్చలోనికి వత్తురు. శ్రీకృష్ణుడు ఒంటరివాడు కాదు కదా. అతడు ఎన్నడూ నిర్విశేషముగా కాని వైవిధ్యరహితమైన శూన్యముగా కాని కాడు. శ్రీకృష్ణ భగవానుడు వైవిధ్యపూర్ణుడు. శ్రీకృష్ణుడు ఉన్నచో శూన్యమైన ప్రశ్నయే ఉదయించదు. శ్రీకృష్ణుడు అంటే ఓన్లీ శ్రీకృష్ణుడు ఒక్కడనే మనం ఆలోచించకూడదండి. శ్రీకృష్ణుడు యొక్క భక్తులను కూడా మనం శ్రీకృష్ణుడితో సమానంగానే చూడాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎప్పుడైతే విశుద్ధ భక్తుడు అవ్వాలి అని అనుకుంటామో అప్పుడు అంటే మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ కోరికలన్నీ కూడా మనకి తీరిపోతాయి. మోక్ష కోరిక కూడా తీరుతుంది, లేకపోతే ఎలాంటి కోరికైనా సరే ఇంకా బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం అనేటువంటి కోరికలు కూడా తీరిపోతాయి మనకి. అంటే ముందు భక్తి యోగంలోకి రావడం అనేది అంత ఇంపార్టెంట్. సో అలాంటి భక్తి యోగంలో ఉండడము అని అంటే శ్రవణం చేయటం. సో శ్రవణం అంటే భక్తుల గురించి భగవంతుడి గురించి శ్రవణం చేయటం. అందుకనే ప్రథమ మహారాజు యొక్క కథని శ్రవణం చేయటం అనేటువంటిది భక్తి యోగంలో సమానమే అనేటువంటి విషయం. విజయాభిముఖో రాజా బలిం తస్మై హరంత్యగ్రే రాజానః ప్రదవేయత. హరే కృష్ణ. విజయమును పాల ఓకే విజయమును పాలనాధికారమును పొందగోరడి రాజు రథముపై చనుటకు ముందు ముమ్మారు పృతుచరితమును పఠించినచో ఆదేశమాత్రముననే పృతు మహారాజునకు సామంతులు కప్పములు చెల్లించినట్లుగా అతని సామంతరాజులు అప్రయత్నముగా కప్పములను చెల్లించగలరు. ఎవరైనా ఒకళ్ళు చక్రవర్తిగా కావాలి అని కనుక కోరుకున్నారనుకోండి, ఉన్న రాజులందరూ నాకు సామంత రాజులుగా అవ్వాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, ఆ కోరిక ఉండాలి అంటే రాజులందరినీ జయించాలి కదా. ఆ జయించడం కూడా సాధ్యం అవుతుంది ఒకవేళ ఆ యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు మిగిలిన రాజులందరినీ సామంతరాజులుగా మార్చుకోవాలి అనేటువంటి కోరికను తీర్చుకోవడానికంటే ముందు ప్రథమ మహారాజు చరిత్ర కనుక మనం పలుమార్లు చదివితే మనకు ఆ శక్తి వస్తుంది, మనం అది కూడా సాధించగలుగుతాం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా అదే చెప్పారు. చక్రవర్తి మహాచక్రవర్తి అయిపోతారు, రాజు లాంటి వాడు చక్రవర్తి అంటే క్షత్రియుడు కూడా చక్రవర్తిగా అవతరించేటువంటి అవకాశం ఏంటంటే ఇదే అన్నమాట. అంటే ఏ విధంగా ప్రథమ మహారాజు సమయంలో రాజులందరూ కూడా ఏ విధంగా అయితే కప్పం చెల్లించి ఏ విధంగా అయితే వినమ్రంగా ఉన్నారో ఆ విధంగా నువ్వు కూడా నీ యొక్క రాజులతోటి కప్పం వసూలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి అని అంటే నువ్వు కూడా ప్రథమ మహారాజు చరిత్ర పలుసార్లు వింటే సరిపోతుంది అని చెప్పి భాష్యం. క్షత్రియుడైన రాజు సహజముగానే ప్రపంచమునంతటిని పాలింపగోరును, కనుక రాజులందరినీ సామంతులుగా చేసుకుని గోరును. క్రతువు ధరణి నేలిన అనేకానేక సంవత్సరములు క్రిందటను పరిస్థితి ఆ రీతినే ఉండెను. ఆ సమయమున అతడే ప్రపంచ చక్రవర్తి అయి ఉండెను. 5000 సంవత్సరముల క్రిందట కూడా ధర్మరాజు పరీక్షన్ మహారాజు ప్రపంచ చక్రవర్తులుగా నుండిరి. ఎప్పుడైనా సామంతులు తిరుగుబాటు చేసినచో వారిని దండించుట చక్రవర్తికి అవసరం. జైత్రయాత్రలో మన్నున్న రాజులు ప్రపంచమును పాలించవలెననిది తమ అభిలాషను పూర్ణము చేసుకోగోరినచో కృతుచరితమును పఠించు పద్ధతి ఇచ్చట ఉపదేశించబడినది. చాలా ఈజీ టెక్నిక్ చెప్పేశారండి. చాలా మంది దేశాలు ఇతర దేశాలని ఆక్యుపై చేసేసి ఓకే ఆ దేశంలో ఉన్నటువంటి స్థలం కూడా మన దేశంలో కలిపేసుకోవాలి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మన దేశంలో కలిపేసుకోవాలి, ఆ దేశం మీద కూడా మనమే పాలన చేయాలి,
అనేటువంటి కోరికలు కూడా ఉంటాయి కదండి. సో అందుకనే యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. లేకపోతే నీది నీది నాది నాది అన్నట్లు ఉంటే యుద్ధాలు జరిగే కావు, లేదంటే అంతా ఒకటే అన్నట్లున్నా కానీ యుద్ధాలు జరిగే కావు. సో నా అంతా నాకు కావాలి అని అనుకునేటువంటి భావన ఉండడం వల్ల యుద్ధం జరుగుతుంది. కానీ ఆ యుద్ధంలో ఎందుకు జయించలేకపోతున్నారు? వాళ్ళకి ఆ యుద్ధాల్లో జయించాలి అని అంటే కూడా ముందు ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నామో, ఆ యుద్ధం చేయడం వల్ల వచ్చేటువంటి లాభంలో ఆ లాభం అనేటువంటిది శాశ్వతమా కాదా, అది ఆధ్యాత్మికమా కాదా అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రథమహారాజు లాంటి చరిత్రలు చదువుతామో అప్పుడు మనకి అర్థమవుతుంది ప్రథమహారాజు ఏ విధంగా ప్రపంచం మొత్తాన్ని పాలించాడు అనేటువంటి విషయం. సో అలాంటి ఒక భావన కనుక మనకు కూడా వచ్చినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆటోమేటిక్గా నిన్ను గౌరవిస్తాయి. అందుకని ఒకవేళ నువ్వు భక్తుడు అయితే, నువ్వు ఇలాంటి భక్తుల యొక్క చరిత్ర చదవడానికి నువ్వు కనుక కూర్చుంటే, ఇలాంటి భక్తుల యొక్క చరిత్ర వినడానికి కనుక నువ్వు కూర్చుంటే, అప్పుడు ఆటోమేటిక్గా నీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో అందరూ నిన్ను గౌరవిస్తున్నారు అని అంటే అందరికీ నువ్వు రాజు లాంటి వాడివే అన్నారు. సో ఆ విధంగా పృథ చరిత్రను విన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క రాజులకైతే మనకు ఇంకా సామంతరాజు స్థితి నుంచి చక్రవర్తి స్థితికి కూడా వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. హరే కృష్ణ ప్రభు. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నమై ఉండి మ్యూట్ అయ్యారు మాతాజీ. శిరీష మాతాజీ చదవండి. చదువుతున్న ప్రభుజీ. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నమై ఉండి భక్తి యోగకు వివిధ పరిస్థితులను ఆచరించడి విశుద్ధ భక్తుడు దివ్య స్థితిలో నెలకొని ఉండెను. అయినను అతడు కూడా భక్తియుత సేవ ననర్చుననే మృదు చరిత్రమును తప్పక వినవలను, పఠింపవలను, ఇతరులను వినినట్లుగా చేయవలను. సో ఇది అంటే ఒక రకమైనటువంటి ఓన్లీ క్షత్రియులే చదవాలా, వైశ్యులే చదవాలా, శూద్రులే చదవాలా, శూద్రులే వినాలా, శ్రవణ కీర్తనం ఎవరెవరు చేయొచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారండి. చివరికి శుద్ధ భక్తులు కూడా ఇది చేయాలి. శుద్ధభక్తులు కూడా ఈ శ్రవణం కీర్తనం చేస్తే వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక లాభం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. వాళ్ళు దివ్య స్థితిలో ఉండగలుగుతారు అని చెప్తారు. భాష్యం కేవలము భగవద్ లీలనే ముఖ్యముగా శ్రీ భగవత్ శ్రీమద్ భాగవతములోని రాసలీల అధ్యాయములనే విని కుతూహల పడేది ఒక రకమైన ప్రారంభ దశ భక్తులుందరు. పృథు మహారాజు లీలలకు భగవద్ లీలలకు ఎటువంటి భేదము లేదని ఈ ఉపదేశము ద్వారా వారు తెలుసుకొనవలడు. ఆదర్శనీయుడగు రాజుగా పృథువు ప్రజలను ఏ విధముగా పాలించవలనో, ఏ విధముగా వారిని విద్యావంతులు చేయవలనో, ఏ విధముగా దేశమును ఆర్థికముగా అభివృద్ధి చేయవలనో, శత్రువులను ఏ విధముగా దండించవలనో, ఏ విధముగా యజ్ఞం ఆచరించవలనో చేసి చూపించును. కనుక పృథు మహారాజు కర్మలను వినుట, పఠించుట, ఇతరులను వినినట్టు చేయుట ప్రారంభ దశలో ఉన్న భక్తునకు లేదా అంటే సహజీయునికి ఉపదేశించబడినది. భక్తి యోగం అందరి దివ్య స్థితిలోనే తానున్నట్లు అతడు భావించడను అది తప్పనిసరి అయి ఉన్నది. హరే కృష్ణ. ఓకే, ఒకవేళ నేను భక్తిలో అగ్రసరుడుగా ఉన్నాను అని అనుకున్నటువంటి వాడైనా సరే ప్రథమహారాజ చరిత్ర వినాలి, లేదా భక్తిలో ప్రారంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రథమహారాజ చరిత్ర వినాలి. వింటే వాళ్ళు ఇంకా ఆ భక్తిలో స్థిరంగా ఉండగలుగుతారు. కొంతమంది భక్తులు ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులు ఓన్లీ రాసలీలకు మాత్రమే అట్రాక్ట్ అవుతారు, అదే భక్తి అనుకుంటారు, లేకపోతే అది విని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ స్థితి నుంచి భగవంతుడి యొక్క మిగిలినటువంటి అవతారాల గురించి, లేకపోతే భగవంతుడి యొక్క రాసలీల కాకుండా చేసినటువంటి లీలల గురించి కూడా తెలుసుకునేటువంటి అట్రాక్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే మనం ప్రథమ మహారాజు లాంటి గొప్ప వైష్ణవుల యొక్క కథలు వింటామో అప్పుడు. ఇంకా రెండు శ్లోకాలు మిగిలాయండి, ఆ రెండు కంప్లీట్ చేసుకుందామా ఈరోజు? చేసేద్దాం ప్రభుజీ. ఓకే. వైచిత్ర వీర్యాభిహితం మహన్ మహాత్మ్య సూచకం ఆస్మిన్ కృత మతిర్మర్త్యం పార్థవీం గతి మాప్నుయాత్. హరే కృష్ణ.
మైత్రేయ ముని పలికెను. ప్రియమైన విద్ర, భక్తిభావమును ఇన్ముడింపజేసడి ఋతు చరిత్రమును సాధ్యమైనంత వరకు వర్ణించి తిని దీని నుండి లాభమును బడిసిన వాడు ఋతు మహారాజు వలనే భగవద్ధామును కేగలడు. భాష్యము, మనుజుడు తాను పఠించుటయే గాక ఇతరులు కూడా పఠించినట్లు విన్నట్టు చేయవలని వలనని గడిచిన శ్లోకమునందు పేర్కొనబడినది. శ్రావయేత్ అను పదము సూచించుచున్నది. అది ఏ ప్రచారమనుబడును. యారే దేక తారే కహ కృష్ణ ఉపదేశ యనుచు శ్రీకృష్ణ శ్రీచైతన్య మహాప్రభు ఈ పద్ధతిని ఉపదేశించిరి. ఎవరిని కలిసినప్పటికీ కేవలము కృష్ణోపదేశములను దేశములను గూర్చియే చర్చించుము, కృష్ణుని గూర్చియే అతనితో పలుకుము అని దాని భావము. ఋతు మహారాజు యొక్క భక్తియోగ చరిత్ర భగవత్ కర్మల ఎంతగా శక్తివంతమైనది. భగవత్ లీలలకు పృథువు కర్మలకు ఎవడనూ భేదం మెన్నరాదు. అంతేగాక సాధ్యమైనప్పుడెల్లా భక్తుడు ఇతరులు పృథువును గూర్చి వినునట్లుగా చేయవలను. అనగా అతడు పృథువు లీలలను కేవలము తన లాభము కొరకు పఠించుటయే కాక ఇతరులు కూడా వినిని వానిని పఠించి వినునట్లుగా చేయవలను. ఈ విధంగా ఎల్లరూ లాభపడగలరు. హరే కృష్ణ. ఇప్పుడు మనం కొంతమంది మనం బుక్స్ తెచ్చుకొని మనం ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం కదండి. సో అలా చదువుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభం ఇంకా ఎప్పుడు వస్తుంది అని అంటే మనం అది చదువు ఇంకొకరికి వినిపించినప్పుడు వస్తుంది. లేదు అని అంటే ఇంకా 10 మందికి ఆ ప్రథమ మహారాజ చరిత్ర వల్ల లాభం కలిగించే విధంగా మనం గనక చేయగలిగితే దానివల్ల ఇంకా లాభం వస్తుంది. ఎందుకంటే మైత్రేయుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మైత్రేయుడు చాలా గొప్ప భక్తుడు. సో మరి ఒక భక్తుడు ఇంకొక భక్తుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ చెప్పింది కూడా ఎలా చెప్తున్నారు మైత్రేయుడు, ఏమని చెప్తున్నారంటే సాధ్యమైనంతగా చెప్పాను నేను, ఏదో పైపైన చెప్పలేదు నేను, సాధ్యమైనంత వివరణ ఇచ్చేసాను, సాధ్యమైనన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను, ఆధ్యాత్మిక లాభం పొందడానికి అవసరమైనంత విషయాలన్నీ చెప్పేశాను నేను. కాబట్టి ఈ నేను చెప్పినటువంటిది విని గనక నువ్వు ఆధ్యాత్మిక లాభాన్ని గనక పొందగలిగితే, అంటే మొత్తం కనుక శ్రద్ధగా వినగలిగితే తప్పకుండా నువ్వు భగవద్ధామానికి వెళ్ళగలుగుతావు అనేటువంటి విషయం చెప్తున్నావు. అందుకని చైతన్య మహాప్రభు ఏమని చెప్తున్నారు అని అంటే నేను చదవడమే కాదు ఆ లాభాన్ని ఇంకొకరికి కూడా పంచండి అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ అనుదిన విధమాధరేణ మృదు చరితం ప్రతయం విముక్త సంఘ భగవతి భవ సింధు పోత పాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్యః పృథు మహారాజు చరితమును గొప్ప ఆదరణతో భక్తితోను నిత్యము పఠించువాడు కీర్తించువాడు వర్ణించువాడు భవసింధువును తరింపజేయు నామ వంటి భగవత్ పాద పద్మముల ఎడ అకుంఠితమగు విశ్వాసమును ఆకర్షణను పొందగలడు. ఈ శ్లోకమున భవసిను పోత పాదే అను పదము ప్రధానమైనది. కృష్ణ పాదార విందములు మహత్పాదమని తెలియబడినది. అనగా సమస్త భౌతిక అస్తిత్వమునకు మూలము ఆ పాద పద్మముల యందే కలదు. అహం సర్వస్వ ప్రభువా అని భగవద్గీత యందు తెలుపబడినట్టుగా సమస్తము ఆ దేవాది దేవుని నుండియే ఉద్భవించుచున్నది. అవిద్యా సాగరమున బోలెడి ఈ భౌతిక జగత్తు కూడా అతని పాద పద్మముల చెంతనే ఉన్నది. కానీ విశుద్ధ భక్తుడైన వానికి ఈ అవిద్యాను మహాసాగరమును అతి చిన్నదిగా అయిపోవును. భగవంతుని పాద పద్మములను ఆశ్రయించిన వాడు అవిద్యా సాగరమును దాట అవసరమే లేదు. ఏలయన భగవత్ చరణార విందముల చెంతగల తన స్థానము వలన అతడు దానిని అదివరకే దాటియుండును. భగవన్ మహిమలను భగవద్భక్తులకు మహిమలను వినుటచే కీర్తించుటచే మనుజుడు అట్టి చరణార వింద సేవలో సుస్థిరుడు కాగలడు. అట్టి స్థితి
పృథు మహారాజు చరితమును అనుదినము కీర్తించుట ద్వారా కూడా సులభముగా ప్రాప్తించగలదు. ఈ సందర్భమున విముక్త సంఘ అను పదము కూడా ప్రధానమైనది. త్రిగుణ సంపర్కము వలన ఈ భౌతిక జగత్తులో మన స్థితి విపత్తులతో నిండియుండును. కాని శ్రవణ కీర్తనములచే మనము భక్తి యోగమున నిలిచినప్పుడు వెంటనే విముక్తి సంగులము కాగలము. శ్రీమద్ భగవద్గీతము నందలి పృథు మహారాజు భగవద్ధామం గమనము అను చతుర్ద స్కందములోని 23వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. సో మామూలుగా ఈ భౌతిక సాగరం ఏదైతే ఉందో దాన్ని దాటడం అనేది చాలా కష్టం. మహాసముద్రాన్ని ఎంత గొప్ప గజయీతగాడైనా సరే ఈదలేడు, కష్టమవుద్ది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరడము అనేటువంటిది గొప్ప గజయీతగాడు కూడా మధ్యలోనే చచ్చిపోతాడు. సో అంత కష్టమైనటువంటిది అన్నమాట. మరి అలాంటప్పుడు మరి అంత గొప్ప మహాసముద్రాన్ని అంటే ఈ ఈ భౌతిక సాగరం అనేటువంటిది అంటే ఈ లోకాన్ని దాటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేటువంటిది కూడా చిన్న విషయమేం కాదు. దాన్ని దాటడం కూడా చాలా కష్టమైన విషయమే. అంత మహాసముద్రం కూడా ఒక చిన్న కొలనులాగా దాటగలిగే అంత చిన్నగా మారిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నటువంటిది భక్తి యోగం. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయిస్తావో మహాసముద్రం కూడా చిన్నగా అయిపోతుంది. ఎంత చిన్నగా అయిపోతుంది అని అంటే ఒక ఆవు యొక్క గిట్ట ఎంత ముద్రలో ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అంత నీళ్లు మాత్రమే ఉంది, అంత చిన్నగా అయిపోతుంది. సో ఆ అప్పుడు ఆ నీళ్ళని దాటడం ఎంత ఈజీ అండి మనకి, ఒక అడుగు ఇట్ల నుంచి అట్లేస్తే దాటిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే మనం అంత భవమహాసముద్రాన్ని కనుక మనం అంత చిన్నగా చేయడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుందంటే భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడు మనం దాటడం ఈజీ అవుతుంది. అలా మరి ఆశ్రయించడము అని అంటే ఇలాంటి పృథు మహారాజు భక్తుల యొక్క చరిత్రలు కూడా మనం వినడం అనేటువంటిది అందులో ఒక భాగం. శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఆ శ్రవణమే మనం అందరం చేసిన అదృష్టవంతులు అండి. మనం అందరం కూడా కూర్చొని భాగవతాన్ని శ్రవణం చేయడానికి సమయాన్ని స్పెండ్ చేస్తున్నాము. దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం అనేటువంటిది మనము చెప్పలేనంత లాభం. సో దాన్ని మనం కొలవడానికి కూడా సాధ్యం కాదు. సో అంత గొప్ప లాభాన్ని మనం అందరం కూడా పొందబోతున్నాం. సో ఈ రోజుతోటి మనకి పృథు మహారాజు యొక్క భగవద్ధామ గమనము అనేటువంటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి మనం 24వ అధ్యాయం శివగీతం చూస్తామండి. ఇక్కడ నుంచి కొత్త స్టోరీ స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పటి వరకు మనం చదివిన దాంతో ఏం సంబంధం లేదు. మనం ఇంకొక కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తున్నాం. ప్రచేతసుల యొక్క కథ వస్తుంది. ప్రాచీన బర్హి యొక్క కథ వస్తుంది. సో బర్హి యొక్క పుత్రులే ప్రచేతసులు. సో ఏ విధంగా బర్హి తన రాజ్యాన్ని పాలించారు, మరి ప్రచేతసులు ఏ విధంగా ఉద్ధరింపబడ్డారు, బర్హికి నారదుడు ఒక కొత్త కథ చెప్తారు. సో ఏ విధంగా అంటే బర్హి ఏ విధంగా భౌతిక కార్యక్రమాల్లో నియుక్తమై ఉన్నాడు, ఆయన్ని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి నారదుడు చెప్పినటువంటి కథ ఏంటి, ఆ కథలో బర్హి యొక్క పాత్రను ఏ విధంగా ఊహించుకోవాలి అనేటువంటి విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ అధ్యాయం నుంచి రాబోతున్నాయి. ఇందులో శివగీతం ఉంటుంది. ప్రచేతసుల యొక్క గురువు శివుడు. సో ఒక గురువు ఏం చేయాలండి, భక్తుణ్ణి, ఒక గురువు భక్తుణ్ణి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, భగవంతుడితోటి కనెక్ట్ చేయాలి. సో ప్రచేతసులను కూడా ఏ విధంగా శివుడు భగవంతుడికి కనెక్ట్ చేశారు అనేటువంటి విషయం మొత్తం కూడా ఈ ఇక్కడి నుంచి వస్తుందండి. సో చాలా బాగుంటుంది స్టోరీ. బరిహి స్టోరీ వస్తుంది, ప్రచేతసుల స్టోరీ వస్తుంది, నారదుడి మధ్యలో చెప్పేటువంటి ఇంకో స్టోరీ వస్తుంది, మళ్ళీ శివుడి యొక్క గీతం వస్తుంది. సో చాలా గొప్పగా ఉంటుందండి. ఇక్కడి నుంచి ఎవరు మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. మనం పొందేటువంటి ఇలా ఇప్పుడు మనం ఏదైనా ఒక కథ విన్న తర్వాత కథ ఎండింగ్ లో దాని యొక్క గ్లోరిఫికేషన్ మైత్రేయుడు చెప్తూ ఉంటారు. సో ఈ కథ మొత్తం శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమిటి అని చెప్పినప్పుడు అర్రే నేను ఒక క్లాస్ మిస్ అయిపోయానే, అయ్యో నేను కొన్ని శ్లోకాలు వినలేదే, అయ్యో నేను ఈ లాభాన్ని పూర్తిగా పొందలేనేమో అని రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్గా ఆ కథను వినడానికి ప్రయత్నం చేయండి. సో విన్నప్పుడు మనకి ఆ ఆధ్యాత్మిక లాభం ఏదైతే ఉంటుందో చివరిలో అది మనం గ్యారంటీగా పొందుతాము అనేటువంటి ఒక సంతోషం ఉంటుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మతజీ ఈరోజు సమ్మరైజ్ ఆపుదాం మతజీ, ఎందుకంటే లేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ.